అంటే ఇక్కడ తండ్రి లాంటి ఇక్కడ ముంచితే ఇక్కడేమో తన తండ్రిలాగా చూసుకుని పెద్దన్నలాగా చూసుకుని అండగా నిలబడిన వ్యక్తిని ఇతన్ని ముంచి దాని మీద తన వ్యాపార సామ్రాజ్యము మహాసౌధము ఈ రోజు రామోజీరావుని మనకు కనపడుతున్నా ఒక ఒక కొండంత మనిషి అసలు స్వరూపం ఏందయ్యా అంటే ఇది ఇంత నీచమైన మనుషులు అనేది బయటపడే రకంగా ఈ ఇన్సిడెంట్ లో తెలుస్తుంది. అంతే కదా, కొన్ని ఆయన దగ్గర లేదా ఆ పెట్టినందుకు సింపుల్ క్వశ్చన్ మామూలు అడుగుతారు, షేర్ హోల్డర్ గా ఉన్నందుకు ఎంత ఇచ్చిండాలి, నిజంగా నువ్వు అన్నట్టు 288 షేర్లు 288,000 అయితే మరి మీ షేర్లు అన్ని కలిపి మొత్తం తీసుకుంటే ఎవడన్నా ఆ రేటుతో కట్టిస్తే నువ్వు కంపెనీ ఇస్తాడా రామోజీరావు వెనక్కి ఇచ్చేవాడా 16లో వచ్చి? అసలు అది కూడా కాకుండా వాళ్ళు వచ్చి అడిగినప్పుడు నువ్వు నేరుగా స్ట్రైట్ గా దాని వాల్యూ ఎంతో సాటిస్ఫై అయ్యేటట్టు ఇచ్చి ఉంటే అసలు గొడవే ఉంది ఇక్కడ? వీలైతే నిన్ను నిలబెట్టిన జీజే రెడ్డి కొడుకులకు వాళ్ళకి బంగారు సింహాసనాలు వేసి నువ్వు కూర్చుంటావు కదా రామోజీరావు, అలాంటి సింహాసనం వాళ్ళు కూర్చోబెట్టుకుని మీ నాయన వల్ల నేను ఎంత ఎదిగినానని ఇంకా ఎక్కువ ఇచ్చిండాల. నేను సామాన్యుడి మాటల్లో చెప్తున్నా, ఎవరైనా చూస్తే అనిపించింది. నువ్వు అది చేయకపోగా పోనీ వచ్చిన నీకు వస్తున్న లాభాలు నువ్వు ఇప్పుడు బయటపడుతున్నా చూస్తే అడ్డగోలుగా అందరినీ ముంచి మార్గదర్శి నుంచి డైవర్ట్ చేసి నువ్వు చేస్తున్న బిజినెస్ లో, ఎందుకంటే ఇది కూడా వేరే వాటిలో చిట్ ఫండ్స్ కూడా స్టేక్ హోల్డర్ గా ఉంటారు తన గ్రూప్ కంపెనీస్, వాటన్నిటిలో జీజే రెడ్డికి జీజే రెడ్డి కొడుకులకు రావాలి, వాటా పెట్టిండాలి. లేదు పెరిగినాం ఈరోజు వద్దనుకుంటే 10 రూపాయలది 100 రూపాయలు ఇచ్చి ఇచ్చేయినా సాటిస్ఫై చేసి తీసుకోగలిగిన శక్తి నీకుంది. అయినా సరే అన్యాయంగా దుర్మార్గంగా చేతిలో పైసా పెట్టి ఇదిగో ఇదే 100,000 రూపాయలు అనుకో 10 లక్షలు అనుకో అన్నట్టు బలవంతంగా సంతకాలు చేయకుండా బలవంతంగా చేయించుకుని నువ్వు మోసం చేసి తోసేసావు బయటికి.